సరే నేను రా అని అన్నానని వాడు హట్ అయ్యాడు. సో నీ ముందే వాడు అంటాడు. సరే ఓకే ఓకే, అవినాష్ గారు హట్ అయ్యారు. సో ఆయన, నేను నీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏ ఉద్దేశంతో రా అనాల్సి వచ్చిందో. దానికి సంబంధించిన విషయం అయితే నీకు చెప్పాను, దానికి సంబంధించి రంగా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేను ఎందుకు హట్ అయ్యానో మా అన్నయ్య చెప్పాను, ఆయన పిలిచి వస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా. ఏ ఎందుకు ఇది, ఇద్దరు ఇన్నే ఉన్నారు కదా రత్న, సారీ చెప్పేస్తే పని అయిపోద్ది కదా. సరే, అసలు నేను రా అనడానికి కారణం ఏంటంటే, ఒకటి వెళ్తున్నాడు సరే వాటర్ ఇమ్మని చెప్పి అందామని, అరే ఆ వాటర్ అందుకో అని ఇలా ఇట్లా అన్నాను. కానీ అతనేదో చులకన పరుస్తుందామనో, లేకపోతే అతను ఏదో ఇబ్బంది పెడదామనో, లేకపోతే తొక్క అతనిదే ముందులేని టైప్లో ఈ ఇంటెన్షన్తో అయితే నేను పొరపాటును కూడా అనలేదు. సరే అయినా అవినాష్ గారు హట్ అయ్యారు కాబట్టి, అతనికి అది తప్పుగా అనిపించింది కాబట్టి, వాళ్ళు కూడా దాన్ని ఏదో ఖండించారు కాబట్టి, సో వాళ్ళకు తప్పుగా అనిపించి నేను తప్పుగా అనిపించింది కాబట్టి దానికి సంబంధించి నేను సారీ చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు సారీ చెప్పమంటే అంటే నువ్వు చేసిన తప్పు కాదు, నువ్వు అందరూ దాన్ని తప్పుగా అనుకొని బలవంతంగా సారీ చెప్పిస్తున్నావా? చెప్పకపోతే చెప్పేది వినకపోతే పోరా. నీ ముందు ఇప్పుడు రా అంటున్నాడు. ఏంద్రా వీడు చెప్పేది వినడండి, వినకపోతే పో. పో నువ్వే. ఏ పోరా రేపో. అరే ఏమైంది, అసలు ఏమైంది, ఎందుకంత చిరాగ్గా ఉన్నావా కూర్చో అసలు ముందు? అట్లా కాదు, నాకు అర్థం కాదు ఏమైంది. వాడు చేయని తప్పు కూడా సరే రానందుకు ఫీల్ అయ్యాడు అవినాష్ గాడు. అవినాష్ సర్లే అని చెప్పని అందరు కలిసి కన్విన్స్ చేద్దాం అని చెప్పని తీసుకొచ్చి మాట్లాడుతుంటే పవర్ యాక్షన్ చేసుకుంటా, అదేంటి నేను తప్పు సారీ, అదే నీకు ఒకేలా సారీ చెప్పాలనుకుంటే నువ్వు సారీ చెప్తాను లేరా అని చెప్పేసి అన్నాను. దానికి వాడు ఆహా అంటే ఏంటి, నువ్వు తప్పు చేయకపోయినా మేమేదో సారీ చెప్పమంటున్నట్టు అట్లయితే చెప్తావా, అట్లా అయితే నాకు వద్దు అని నాతో పవర్ యాక్షన్ చేస్తాడు ఏంటాడు. అసలు నీ గొడవ అంతా చూస్తుంటే నేను నైట్ బిగ్ బాస్ సీన్ గుర్తొస్తుంది. నేను నైట్ బిగ్ బాస్లో కూడా అంతే కదా మహేష్కి వరుణ్కి గొడవ అయింది, పాపం తను మహేష్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను సారీ చెప్తాను రమ్మని చెప్పి మళ్ళీ పిలవడం, మళ్ళీ మధ్యలో బాబా భాస్కర్ రావడం, వీళ్ళంతా వద్దని చెప్పి మళ్ళీ గొడవ పడ్డం, ఆఖరికైతే ఇంకా స్టార్టింగ్లో మాత్రం వాళ్ళ గొడవ అయితే ఏమీ దాలేదు. నాకు ఆ బిగ్ బాస్ గొడవ చూసిన తర్వాత కూడా ఎందుకో అంటే తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు కదా. అవును, తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు నువ్వు ఆ టైప్లో కనిపిస్తున్నావు. వరుణ్ అదే అంటున్నాడు, నువ్వంతా రౌడీలాగే ఉన్నావు, నీ బిహేవియర్ ఇంత చూసారు కదా అందరూ అలాగే అనుకుంటున్నారు. అంటే మనం ఆ కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి మాట్లాడుకుంటే బెటర్, కానీ నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేసావో అందులో నుంచే అతను రకరకాల, అంటే ఇతను కూడా చూడు కొంచెం అరే చెప్పేది వినకుండా లేదు. సరే అవును, వాస్తవానికి ఏంటి ఇప్పుడు ఇతను అన్న మాట ఇతనికి తప్పుగా అనిపించలేదు. సరే వాస్తవంగా దాన్ని జనరలైజ్ చూస్తే అవతల వాళ్ళకి ఇప్పుడు నచ్చితే ఓకే, నచ్చలేదు కాబట్టి తప్పు అనిపించింది. అవును, కానీ యాక్చువల్లీ వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా, అసలు మహేష్ యాక్చువల్లీ తన స్లాంగే అంతా, తను ఫస్ట్ నుంచి కూడా కొంచెం అలాగే ఉంటున్నాడు. అలాంటప్పుడు మరి వీళ్ళంతా ఎందుకు అసలు అంత తప్పుగా తీసుకోవడం అన్నది అర్థం కలదు. అందరూ ఆల్మోస్ట్ అందరూ మహేష్కి నెగిటివ్గానే ఉన్నారు, ఒక్క బాబా భాస్కర్ తప్ప. అంటే అక్కడ నెగిటివిటీ పాజిటివిటీ అని కాదు, కానీ అంటే నెగిటివిటీగా తీసుకోవడం, అందరూ నెగిటివ్గా ఉండటం అని కాదు, కానీ ఇక్కడ ఈ బిగ్ బాస్లో అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆహా వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ జరిగింది, అంటే అది అవ్వకూడని ఫైట్ నిజంగా ఫైట్ గా అయిపోయిందా, అంటే మీన్ ఆ వితిక ఆమె కొంచెం కోపడటం, దాని మీద వాళ్ళ భార్యతో గొడవ కాబట్టి వరుణ్ సందేశ్ రియాక్ట్ అవ్వటం, ఇదంతా అయితే సరే దానికి సంబంధించి వాళ్ళ హట్ అవుతున్న విధానానికి సంబంధించి ఇతను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తను తప్పు చేయని విధంగా అంటే తప్పుగా అనలేదు, అయినా మీరు దాన్ని తప్పుగా తీసుకున్నారు కాబట్టి నేను దానికి సారీ చెప్పాల్సి వస్తుంది, మీరు హట్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి తప్పు అనిపించలేదు, తను కరెక్ట్ గానే చేశారు, మిగిలిన వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు, ఈ ఇష్యూ పెద్దది అవ్వకూడదు కాబట్టి నేను సారీ చెప్పాలనుకుంటున్నాను, దానికి విధిగా అయితే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కన్వర్సేషన్ మధ్యలో కూడా చూసావా, సరే పోండి అని అన్నాడు, ఇగో మళ్ళీ వెళ్ళిపోండి అన్నాడు, స్టార్ట్ అయింది మళ్ళీ పో అంటేనే అయింది, మళ్ళీ నువ్వు పో అనే అంటాను. అసలు అంత కోపం తెప్పించింది కూడా వీళ్ళే కదా, మాట వినకుండా ఈ డిస్కషన్, ఈ డిస్కషన్ కాదు ఆ తర్వాత శ్రీముఖి డిస్కషన్ చూడాలి అసలు.
శ్రీముఖికి రాహుల్కి అసలు సైలెంట్గా ఉన్నది కాస్త అలా పెద్దదైపోయింది కదా అసలు శ్రీముఖికి. అవును అక్కడ వాస్తవానికి అక్కడ నేను ఈ విషయంలో ఏమంటానంటే రాహుల్ సిప్పి గురించి అంటే టెంపర్తో మాట్లాడినా సరే సరే సబ్జెక్ట్ని ఎట్లా కన్వే చేస్తున్నావు అనే విషయాన్ని పక్కన పెడితే విషయం ఏంటంటే నువ్వు బ్రష్ చే ఆయన తినలేదు ఆయన గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది శ్రీముఖి మధ్యలో అంటారు కూడా పక్కన పెట్టు తినలేదు కాబట్టి అని అంటే అంతటితో అయిపోతుంది ఆయన బ్రష్ చేసుకోవాలి ఆయన రాలేదు ఆయన కొంచండి అట్లా చేద్దామంటే ఎందుకు ఇప్పుడు అందరం కలిసి తింటున్నాం ఆయన వచ్చి కొనుక అందరితో పాటు అందరూ ఆయన కోసం అవటమో లేకపోతే అందరితో పాటు తింటామో బెటర్ కదా అనే ఉద్దేశంతో తన అన్నాడు. కానీ ఇప్పుడు శ్రీముఖి కూడా అంతకుముందు అలాగే ఫుడ్ విషయంలో కూడా అందరూ చూసుకుని ఉంటే బాగుండేది అన్నట్టు చెప్పింది అప్పుడు అలాగే డిస్కషన్ స్టార్ట్ అయ్యి అది గొడవకే వెళ్ళింది. ఇప్పుడు కూడా ఈ విషయంలో కొంతమంది ఇన్వాల్వ్ అవటం అలా ఇన్వాల్వ్ అవుతూ అంటే నేను ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా సబ్జెక్ట్ దాటి ఇన్వాల్వ్ అయిపోతున్నారా ఇది అలాగే ఉంది అసలు అంత విషయం ఉండదు. వాస్తవానికి విషయం ఏంటంటే సబ్జెక్టుకు మించి ఇన్వాల్వ్ అవుతున్నారని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా అది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ని చూడు మనం వీళ్ళలో ఇప్పుడు ఒకవేళ రాహుల్ అయినా సరే శ్రీముఖి కానీ మహేష్ కానీ వరుణ్ కానీ వితిక కానీ పునర్నవి కానీ మొత్తం అందరు కూడా మనం ఆ రోజు ఎపిసోడ్ ని బట్టి డిసైడ్ చేస్తున్నామే కానీ వీళ్ళ క్యారెక్టర్ ఫైనల్ గా అయితే మనకి ఇప్పటివరకు తెలియలేదు ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటనేది బయట సరిగ్గా అంటే సిచ్యువేషనల్ గా వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు కానీ అది కాక నిన్న టాస్క్ కూడా ఇచ్చారు కదా బిగ్ బాస్ టాస్క్ నీట్ గా చక్కగా స్కిచ్ చేయమని చెప్పి శ్రీముఖి ఒక వైపు టీమ్ నెక్స్ట్ బాబా భాస్కర్ ఒక వైపు టీమ్ వాళ్ళిద్దరిలో నీకు ఏది నచ్చింది? మహేష్ విట్ట అంటే శ్రీముఖి చేసింది ఒక ఏదో ఒక క్రైమ్ టైప్ ఏదో చూపిద్దాం అనుకున్నట్టు ఫన్నీగా వెళ్ళిపోయింది కానీ మహేష్ చేసింది ఒక లాజిక్ తో ఉంది కదా. శ్రీముఖి చేసింది కూడా బాగుంది కాకపోతే ఏంటంటే అంటే రెండు ఇప్పుడు ఇదే జోనర్ లో తీసుకుని వాళ్ళని చేయమంటే వాళ్ళు బాగా చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జనాలు రెండు వేరియేషన్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఇది రైతుల గురించి కదా మెసేజ్ కదా ఫస్ట్ ఎవరికైనా ఇంప్రెషన్ వచ్చేది ఇదే వల్లనే కొంచెం అది అనిపించొచ్చు. దీంట్లో బాగా చేశారు కానీ దీంట్లో బాబా భాస్కర్ ప్లస్ అనుకోవాలి మొన్న అంటే టాస్క్లు ప్రతి టాస్క్లు ఒకటి ఇప్పటివరకు చూస్తున్న అందరిలో బాబా భాస్కర్ అయితే కొంచెం మంచిగా కనిపిస్తున్నారు కదా. అంటే ఇప్పటి వరకు ఆయన ఏంటంటే ఒకట్లే కామెడీ ఇప్పుడు జాఫర్తో కామెడీ చేస్తున్నారు డాన్స్ ప్రాక్టీస్ అదంతా తను చేసిందే స్కిట్ కూడా ఇదంతా చేస్తున్నారు కదా. కాకపోతే ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కొన్ని సీరియస్ టాస్క్లు పెడతాయి ఎవరి మధ్య అయితే ఇతను ఖచ్చితంగా ఈ కామెడీ వేనే దాన్ని క్యాన్సిల్ చేసి ఇతను కూడా ఇతనులోని సీరియస్ ని తీసుకొచ్చి అది కూడా వస్తది మరి ఎప్పుడు వస్తదో బయటపడాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఎలిమినేట్ అందరితో బాగుంటున్నాడు నువ్వు ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలంటారు అప్పుడు కన్ఫామ్ గా సెపరేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. మరి చూడాలి బాబా భాస్కర్ ఎంత వరకు హౌస్ లో పాజిటివ్ గా ఉంటారో లేదో అన్నది. వరుణ్ సందేశ్ చూసావా? వరుణ్ సందేశ్ అదే అంటే మనం ఒక సెపరేట్ జోనర్ లో ఉంటారేమో అనుకున్నాం కొంచెం తనేదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. అంటే డిఫరెంట్ గా అనిపించడం మీన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కానీ బట్ అది ఒకట్లే తనకు అలా అనిపించినప్పుడు అలా రియాక్ట్ అవడంలో తప్పేముంది కానీ కాకపోతే కొంచెం ఎక్కువగానే ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు. సో కాకపోతే ఒక ఇద్దరు ముగ్గురు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు బట్ వాళ్ళు మాత్రం ఇంకా బయటికి ఏమి అవును అసలు అశ్వరెడ్డి ఉందో లేదో అన్న డౌట్ కూడా వస్తుంది చూస్తుంటే అసలు తన క్యారెక్టర్ అసలు తన మాట్లాడే విధానం అసలు ఏమీ తెలియట్లేదు కాబట్టి మేము ఇలా అలా అవ్వట్లేదు అని చెప్పని ఆ డౌట్స్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు నిజంగా ఇంకా అబ్జర్వ్ చేసుకుంటూనే మన టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం అనుకుంటున్నారా అనేది కూడా ఇంకా చూడాలి. రేపు ఎలాగూ నాగార్జున వస్తారు కదా రేపటి ఎపిసోడ్ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ నాగార్జున అసలు వీళ్ళు హేమ అన్నట్టు ప్రతి దానికి ఏం జరిగినా పర్లేదు నాగార్జున వస్తే నాగార్జున గారికి చెప్తాను ఆయనే సెటిల్ చేస్తారన్నట్టు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు అనేది చూడాలి ఇంకా. సో ఇది గైస్ బిగ్ బాస్ 6th ఎపిసోడ్ కదా 6th ఎపిసోడ్కి సంబంధించి నిన్న జరిగిన టాపిక్ సంబంధించి మా చిన్న ముచ్చట్లుతో కూడినటువంటి సరదా విశ్లేషణ. మీరు చూసే ఉంటారు అవును ఓటింగ్ అయిపోయింది అనుకుంటుంది కదా ఓటింగ్ ఈరోజు ఇవాళ నిన్న రాత్రితో కంప్లీట్ నిన్న ఫ్రైడే కదా నిన్న నైట్ తో కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రోజుతో అన్నది ఎవరు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు అన్నది అయితే వాళ్ళకి తెలుస్తుంది మనకు మాత్రం ఈ రోజు రేపటిలోగా తెలుస్తుంది. సో గైస్ మీ అందరితో పాటు మేము కూడా
నాగార్జున గారి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన అంటే వీళ్ళ ప్రవర్తన ఇప్పటి వరకు చాలా చిత్ర విచిత్రాలుగా ఉంది కదా, మరి ఆయనకి ఎలా అనిపించుంటుంది, ఆయన ఎలా డెసిషన్ తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ని ఎలా అనలైజ్ చేస్తారనేది వాస్తవమే కదా, ఆయన ఎలా అనలైజ్ చేస్తారనేది మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.